హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లహరి వరల్డ్. ఈరోజు వీడియోలో మనం ఎంతో రుచికరంగా ఉండే గోంగూర ఎండు రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీని మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కర్రీ ప్రిపరేషన్ ఎలాగో, తయారీకి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం. గోంగూర 2 కట్టలు, ఎండు రొయ్యలు 200 గ్రాములు, ఉల్లిపాయ తరుగు 1 కప్పు, తరిగిన 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1/2 కప్పు. కర్రీ తయారు చేసుకోవడానికి ఎండు రొయ్యల్ని మనం బాగు చేసుకోవాలి. అంటే రొయ్యల తల భాగాన్ని, తోక భాగాన్ని తీసివేసి ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం హాట్ వాటర్లో ఇలా బాగు చేసుకున్న రొయ్యల్ని వేసి 1-2 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత మనం నీట్గా వాష్ చేసుకోవాలి. మామూలు నీటితో కూడా 2-3 సార్లు క్లీన్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని నీట్గా క్లీన్ చేసుకున్న గోంగూర ఉంది కదండి, ఆ గోంగూరను మనం ఉడికించుకోవాలి. ఆయిల్ ఏమీ వేయక్కర్లేదండి, గోంగూర చాలా త్వరగా ఉడికిపోతుంది. కొద్దిసేపు మనం మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే గోంగూర ఈ విధంగా చక్కగా ఉడికిపోతుంది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒక కడాయి పెట్టుకుని దానిలో 1/2 కప్పు ఆయిల్ని వేసుకుందాం. మనం ఈ నాన్ వెజ్ కర్రీస్ వండేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ ఎండు రొయ్యలను ఆయిల్లోకి వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎర్రగా మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల కర్రీ ఎలాంటి వాసన లేకుండా చాలా టేస్టీగా వస్తుందండి. రొయ్యలు ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వీటన్నిటినీ కూడా మనం దోరగా వేగనివ్వాలి. రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుని ఉల్లిపాయ ముక్కలు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా అయ్యే వరకు వేయించుకోవాలి. కొద్దిసేపట్లో ఉల్లిపాయలు చక్కగా వేగుతాయండి. ఇప్పుడు దీంట్లో మనం కారాన్ని యాడ్ చేసుకుందాం. కారాన్ని మీ స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. స్పైస్ ఎక్కువ తినేవారు కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఈ కూరలో కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. కారాన్ని వేసుకుని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, ఆ గోంగూరను వేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. దీంట్లో మనం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకుందాం. గోంగూర వేస్తున్నాం కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మూత పెట్టుకుని కూరను మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకుందాం. గోంగూరను ముందే ఉడకపెట్టుకున్నాం కాబట్టి కర్రీ చాలా త్వరగా రెడీ అయిపోతుందండి. ఆయిల్ పైకి తేలుతూ కర్రీ చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. కూరలో మనం వాటర్ని వేయలేదు, అలాగే ఆయిల్ని సరిపడా వేసుకున్నాం. రొయ్యల్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ కర్రీ మనకి 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. కూరను ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని వేడివేడి అన్నంలోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఎంతో రుచికరంగా ఉండే గోంగూర ఎండు రొయ్యల కూరను తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.